डॉक्टर रमणा यशस्वी की प्रत्येक बहुमुख प्रज्ञ डाक्टर आय क्षण तीरक लेने पैस्थित मैं सेवा कार्यक्रम निर्वहित प्रयोगात्मक आधुनिक कविता संपुट मैं नाली रेखल मोदी प्रक्रिया आये स्पृशी संपुट प्रचुरी करोना मीद मंत्री कविता संपुट दादापु आये कविता संपुट अन्नी प्रसिद्ध मरक मुख्य विषय आये कलारत्न अच्छुक सरकार सेवा रंग में कलारत्न सांस्कृतिक साहित्य रंग में गणनीय सेवा गुंटूर वयस में गुंटूर अटार जशा इंडियन जेंटलमैन गुंटूर वारे अभी श्रीश्री गारे मर इंत प्रमुख सांस्कृतिक केन्द्र गुंटूर प्रसिद्ध मरी बापू आये बापूनी जातीय स्थाई का प्रपंच प्रसिद्धि चंदे चित्रकु अन अट रमण रमण गार आयन पात्रिकी रचयत मरी गोप हास्य रचयत प्रमुख रमण गार मलपूड़ वेंकट रमण गार मरी बाबू गान गंधर्वुड़ प्रपंच स्थाई गर्वती बालसुब्रह्मण्यं गार मुगर पेर तो इकड़ संस्थन एर्पट्ट रमण यशस्वी गारी कला त्रष्टकू ताण इधी बहुश प्रथम सम प्रथम वर्धंति अंत बहुश मरी मलपूड़ वेंकट रमण गारी जयंती तो प्रारंभमे मरी वाला प्रथम वर्धंति सदर्भंग मरी मुगर की दादापू नलुगुरी पुरस्कार मरी मलपूड़ वेंकट रमण पुरस्कार अंदे चारा चिंता मरी डाक्टर सुशीलम गार प्राणिक पशोधन मलपूड़ वेंकट रमण मीद चार मुख्य सर बाल साहित्य गणनीय कृषि मलपूड़ वे आये बुड़ू का तकने पात्र मरी बाल साहित्य प्रत्येक निचने पात्र आ बाल साहित्य मरी इधर की गोप कृषि इधर की बाल साहित्य पुरस्कार अंदर मरी डाक्टर दर्ल बुज्जिबाबू मरी डाक्टर रावेल श्रीनिवासराव गारु मरी पात्रिक मरी मलपूड़ी चला प्रसिद्ध व्यक्ति आयन पत्रिक स्थापित पत्रिक मरी आंध्र पत्रिक सब एडिटर आय जीवित प्रारंभम अंदर पॉलिटिकल कॉलम सिनी कॉलम चला गोपना निर्वहितेवाड़ा पेदरक बाधपड़ता आये अट्ठी मरी पत्रिका आये सुसपन्न चुनाव गोप पत्रिक मरी रमण गार पेर तो आये पत्रिका पुरस्कारा कल मरी अंदर पुस्तक अस्तुट कल मरी नवमलचीग पत्रिक निर्वहिस्ट कल चाल औचित्य मरी प्रत्येक रमण गारी चपेदी आये बाल्य ती चलो तीन सिंहाचल तल्ली आदिलक्ष्म चाला कष्ट मरी विस्तराकुलु कुट्टुकुंटु प्रस्सुलु कंपोजिंग चेसुकुंटु कुटुंबानि कोंतवरकु पोषिस्तू वच्चिंदि ई वेंकट रमण गारी 5వ తరగతి 6వ తరగతి మద్రాసులో సాగి తర్వాత మరి రాజమండ్రి వచ్చారు వీరేశలింగం గారి పాఠశాలలో 7 8 తరగతులు ఆ తర్వాత మరి అందరికేసరి పాఠశాలలో ఆయన ఎస్ఎస్ఎల్సి పూర్తయింది ఎస్ఎస్ఎల్సి పూర్తయిన తర్వాత అప్పుడు బాల్యంలోనే ఆయన లెక్కలు డిబేట్లు వీట్లు చాలా చురుగ్గా ఉండేవాడు ఆయన 14 సంవత్సరాల వయసులోనే మొట్టమొదట కథ చెయ్యిందైంది ఆ కథ అంత ఒక ప్రతిభ బాల్యంలోనే వికసించి ఉన్నటువంటి గొప్ప ప్రతిభ రమణ గారిలో ఉన్నది సరే తర్వాత చాలా కష్టాలు పడ్డాడు ఆయన జీవితం ఒడ్డించిన విస్తరి మాత్రం కాదు ఈ ప్రతిభతో
పట్టుదలతో ఆయన మరి ఎంత స్థాయికి ఎదిగినటువంటి మొళ్ళప్పుడు వెంకటరమణ పాత్రికేయుడిగా మరి ఆంధ్ర పత్రికలో పనిచేసేప్పుడే నండూరు రామ్మోహన్ రావు గారు పిలకా గణపతి శాస్త్రి వంటి ప్రముఖుల చేతులతో ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది వాళ్ళ సహచర్యంతో ఆయన ప్రత్యేకించి మరి హాస్యరచయితగా అంతగా ఎదగడానికి కారణం మరి గురజాడ వారి గిరీశ అని ఆయన ఆ పోసన వచ్చాడు అట్లా అదేవిధంగా ఈ ప్రముఖమైనటువంటి హాస్యరచనలు చదివి గొప్ప హాస్యరచయితగా మరి సినీ రంగంలో తక్కినటువంటి నవలలు వీటిలో కూడా సృష్టించాడు తనదైన ఒక ముద్రను తెలుగు సాహిత్యంలో వేసుకునేటువంటి గొప్ప రచయిత ఈ మొళ్ళపూడి వెంకటరమణ గారు 1960లో రక్త సంబంధం చాలా గొప్ప సినిమా తొలి సినిమా ఆయన రక్త సంబంధం మొదలుకొని దాదాపు 50 సినిమాలకు ఆయనంతా మరి స్టోరీ రైటర్గా డైలాగ్ రైటర్గా ఆయన చాలా తనకు తానే సాటిని పెంచుకునే విధంగా ఆయన ప్రసిద్ధమయ్యాడు సినీ రంగంలో మరి రక్త సంబంధం అన్నప్పుడు అనిశెట్టి గారి గొప్ప పాట కూడా రక్త సంబంధంలోనే ఉన్నది ఆయన అనిశెట్టి రాసిన చంద్రుని మించు అందమలికించు ముద్దు పాపాయి మరి దానికి అందులో ఈయన మరి రమణ గారి మరి ఎంత డైలాగులు దాంతో ప్రారంభమై తర్వాత సాక్షి సినిమా ఇటువంటివన్నీ పూలరంగడు ఈ విధంగా మిస్టర్ పెళ్ళం రాధాగోపు వంటి ప్రసిద్ధమైన సినిమాలు ఆయన 6 నంది అవార్డులు పొందారు ఆయన మరి స్టోరీ రైటర్గా మరి స్క్రీన్ ప్లే రైటర్గా డైలాగ్ రైటర్గా మరి మిస్టర్ పెళ్ళం వంటివి వీటికి రాధాగోపాలం వీటికి చాలా గొప్ప నంది అవార్డులు వచ్చాయి 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి ప్రతిష్టాత్మైనటువంటి రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకు గౌరవ డాక్టరేట్తో సత్కరించారు ఆయన కృషి మరి గొప్ప నవల రచయితగా బాల సాహిత్య రచయితగా మరి పాత్రికేయులుగా మరి విశిష్టమైనటువంటి కృషి చేసినటువంటి మొళ్ళపూడి వెంకటరమణ ఆయన్ని మరి సంస్మరించడం ఈ సందర్భంగా ఆయన 91వ జయంతి సందర్భంగా చాలా ఔచిత్యమైనటువంటి విషయం మరి ఇక్కడ ఈ కార్యక్రమం చాలా గొప్పగా డాక్టర్ గారు ఏర్పాటు చేశారు మరి పురస్కార గ్రహీతలకు మరి పురస్కారాలు అందించడం వినోనే ఇంకా ముఖ్య అతిథి గారు వీళ్ళంతా మంచి ప్రసంగం చేయవలసిన వారు రంగారావు గారు వీళ్ళంతా ఉన్నారు నాకు ఈ అవకాశం కల్పించిన మరి డాక్టర్ రమణ యశస్వి గారికి శ్రద్ధైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. చక్కగా మొళ్ళపూడి గారిని స్మరించుకుంటూ వారు స్క్రీన్ ప్లే రైటర్గా వారి అవార్డులు అవన్నీ చక్కగా చెప్పారు. ఇప్పుడు ఎస్పీఎస్ లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను.